హాయ్ హలో నమస్తే ఎల్బీ కిచెన్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు కూడా నేను ప్రసాదం రెసిపీ చూపిస్తున్నాను, రవ కేసరి. ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో ప్రసాదం రెసిపీ చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ వీకే కదా వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది, కాబట్టి 9 రకాల నైవేద్యాలు పెడతారు. కొంతమంది 5 రకాలు 9 రకాలు అలా పెడతారు కదా. అయితే ఈ వీక్లో నేను ప్రసాదం రెసిపీలే చూపిస్తాను. ఇప్పుడైతే మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసి జీడిపప్పు కిస్మిస్లని ద్వారాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే కళాయిలో బొంబాయి రవ్వ 1 కప్ తీసుకున్నాను. 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. నెక్స్ట్ బాయిల్ చేసుకున్న వాటర్ పోస్తున్నాను. అంటే 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే 3 కప్స్ ఆపు వాటర్ తీసుకున్నాను. కంటిన్యూస్గా 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉండాలి, ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. బొంబాయి రవ్వ తొందరగా థిక్ అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్పు పంచదార తీసుకోవాలి. అంటే 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్పు పంచదార. ఇప్పుడు పంచదార కూడా యాడ్ చేసుకున్నాం కదా, కంటిన్యూస్గా ఇంకా 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. పంచదార యాడ్ చేసి కలుపుకున్న తర్వాత సాఫ్ట్గా వచ్చేసింది కదా. నెక్స్ట్ ఇంకా ఇలాచీ పౌడరు 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంకా మిగిలిన నెయ్యి కూడా యాడ్ చేస్తున్నా. మొత్తానికి నేను 1 కప్పు నెయ్యి తీసుకున్నాను. ఫస్ట్ జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసినప్పుడు 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను, మిగతా అది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇందులో మనకి నచ్చిన ఫుడ్ కలర్ తీసుకోవచ్చు. నేనైతే ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. కొంచెం వాటర్లో కలిపి ఈ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది ఈ రవకేసరి. ఫైనల్గా ఇంకా జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. అంతేనండి రవకేసరి ప్రసాదం రెసిపీ రెడీ అయిపోయింది. దీన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అవుతుంది, త్వరగా అవుతుంది అన్నమాట. చూసారు కదా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనండి, బాయ్. మీకు ఏ రెసిపీలు కావాలో చెప్తే, మీకు ఏ రెసిపీలు కావాలో కామెంట్ సెక్షన్లో చెప్తే ఆ రెసిపీలు చేసి చూపిస్తాను. ఓకేనండి, బాయ్.